సార్ మెట్రో రైల్ తెచ్చిందే మేము సార్ మాకు క్వశ్చన్ ఇయ్యపోతే ఎట్లా హైదరాబాద్ నగరానికి మెట్రో రైల్ తలమానికంగా ఉండాలని చెప్పి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు అగ్రిమెంట్ చేసుకున్న టైంలో ఉన్న రేట్లకి ఇప్పుడు మెట్రో రైల్ పెంచిన రేట్లకి చాలా వ్యత్యాసం ఉంది అధ్యక్ష దయచేసి నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను రేట్లు ఎందుకు పెంచారు వాళ్ళు వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం రేట్లు పెంచడానికి వీల్లేదు నెంబర్ 1 సార్ ఇంకొకటి మనకి హైదరాబాద్ నగరంలో జంట నగరాల అధ్యక్ష హైదరాబాద్ సికింద్రాబాద్ ట్యాంక్ బండ్ ఒకటే అడ్డం అట్లాగే మా జగారెడ్డి గారికి కూడా హైదరాబాద్ నగరానికి సంగారెడ్డికి అడ్డం ఒక ఔటర్ రింగ్ రోడ్డే దాదాపు అది కూడా ట్విన్ సిటీస్ లానే మారిపోయింది ఆయన మొదట్ నుంచి అడుగుతా ఉన్నారు ఎప్పుడు సంగారెడ్డి దాకా మాకు మెట్రో రైలు ఇవ్వాలని చెప్పి అటువంటి ప్రతిపాదన ఏమైనా తీసుకొని చేపట్టాలని చెప్పి మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను అట్లాగే ఈ మెట్రో రైలు వాళ్ళకి మోనోపాలి చేయటానికి అడ్వర్టైజింగ్ కానీ లేకపోతే ఇతర ఆస్తులు వాళ్ళకి అప్పచెప్పే కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున వాళ్ళకి మేలు జరిగేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా బయట జనం అంతా మాట్లాడుకుంటున్నారు అధ్యక్ష మీ ద్వారా వారిని నేను చెప్తున్నాను అరే హోల్డింగ్స్ అన్నీ మిగతా కంపెనీస్ అన్నీ బంద్ చేసి ఓన్లీ మెట్రో రైలు వాళ్ళకే ఇస్తారు మెట్రో రైలు వాళ్ళు ఏమో వాళ్ళకి కావాలి చెప్పిన వాళ్ళ పార్టీలకు మాత్రమే ఇస్తారు వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వరట మొత్తం అది ఇది మోనోపలైజ్ చేసి మెట్రో రైల్కి దోచిపెట్టే కార్యక్రమాన్ని ఆపాలని చెప్పేసి దాన్ని ట్రాన్స్పరెంట్గా చేయాలి అందరికీ అవకాశాలు ఇచ్చేటట్టుగా చూడాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి కోరుతా ఉన్నాను స్పీకర్ సార్ గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు లేటుగా వచ్చినా లేటెస్ట్గా చాలా చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు సార్ కాకపోతే బట్టి విక్రమార్క గారి ప్రసంగ ధోరణి ఎట్లా ఉందంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లో అధ్యక్ష వినండి సార్ మీరు చెప్పిందంతా విన్నాను సార్ నేను వారి ప్రసంగ ధోరణి ఎట్లా ఉందంటే అధ్యక్ష సబ్జెక్ట్ ఏదన్నా కానీ డిమాండ్ ఏదన్నా కానీ అదే చిన్నపిల్లలు ఆవుకథ చెప్తారు సార్ ఎటు పోయి మళ్ళీ ఆడికి వస్తుంది సార్ ఆవుకథ అట్లా ఏది మాట్లాడినా మేము 55 ఏళ్ళలో ఇది చేసినాం అది చేసినాం మరి 55 ఏళ్ళలో సార్ 55 ఏళ్ళు అధికారం ఇస్తే ఘీ మాత్రం కూడా చేయకపోతే ఎట్లా సార్ దాంతోపాటు 55 ఏళ్ళు అధికారం ఇచ్చిన తర్వాత ఇంత చేసినామని ఆయన అంత చెప్పుకుంటున్నా అధ్యక్ష వారిని అక్కడే కూర్చోబెట్టారు రేపు అక్కడ కూడా ఉంటారో లేదో నాకైతే అనుమానం అధ్యక్ష బయటికి పోతారనుకుంటా ఉన్నాను నేనైతే మీరేదో చెప్పారు నిన్న 9 నెలల్లో వచ్చేస్తాం అది ఇది అని 9 నెలల్లో పిల్లలు వస్తారు మీరు రావడం కష్టం నాకు తెలిసి కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని అడిగేది అధ్యక్ష నేను మిమ్మల్ని అడిగేది భట్టి గారు ఏదైనా అదే చెప్తారా సార్ నాకు అర్థం కాదు ఇంకోటి మీరు అన్నారు అధ్యక్ష చెప్తాను సార్ నేను చెప్తానండి అధ్యక్ష మీరు చెప్తా సార్ ఎవరు తెచ్చారో ఏం తెచ్చారో కూడా చెప్తాను అధ్యక్ష మే బోల్తాం సార్ అరే బోల్తాం ఆప్కా భీ బోల్తాం మాలూమే క్యా డిమాండ్ కల్ డిమాండ్ మే భీ బోలే మే బోల్తాం ఆప్కో భీ అధ్యక్ష భట్టి గారు చెప్తున్నారు సార్ రే అది ఏదో అడ్వర్టైజ్మెంట్కు మోనోపల్లి గుత్తాధిపత్యం అంటున్నారు అధ్యక్ష నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా సార్ మీరు ఒకసారి నేను మెట్రో రైల్ మేము తెచ్చామని చెప్పుకున్నప్పుడు దాంతోపాటు ఏమేమి తెచ్చారో కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఎట్లా పెట్టారు సార్ టెండర్ ఎట్లా పెట్టినారు వీళ్ళు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పిలిచారు ఆ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మీరు పెట్టిన కండిషన్ మీరే పెట్టారు మేమేం పెట్టలేదు ఏం పెట్టారు మీరు 50% రెవెన్యూస్ మనం రియల్ ఎస్టేట్ ద్వారా మీరు ఇచ్చిన భూముల ద్వారా దాన్ని కట్టుకోవడం ద్వారా కమర్షియలైజ్ చేసుకోవడం ద్వారా ఆయన సంపాదించుకోవాలి ఎవరైతే పెట్టుబడి పెడుతున్నాడో కాంట్రాక్టర్ ఆయన సంపాదించుకోవాలి 45% టికెట్లు అమ్ముకోవడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలి 5% అడ్వర్టైజ్మెంట్ల ద్వారా సమకూర్చుకోవాలని వారు పెట్టింది మేము పెట్టలేదు అది ఆ బోర్డులు పెట్టాలన్నది ఈ పిల్లర్ల మీద పెట్టాలన్నది మీరు పెట్టి వదిలిపోయింది తప్ప మేము పెట్టింది లేదు మార్చింది లేదు చేసింది లేదు మోనోపలి గినోపలి అనేది ఉన్నదో మీరు అన్న మాటలన్నా మీకు వర్తిస్తాయి తప్ప మాకు కాదు భట్టి గారు దయచేసి తెలుసుకోండి అసలు సబ్జెక్ట్ ఏంటో తెలుసుకోకుండా మీరు దాడి చేద్దామని వచ్చేస్తే అది కరెక్ట్ కాదు అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష ఇప్పుడు భారతదేశంలోని ఎదుగుతున్న నగరాల్లో శరవేగంగా ఎదుగుతున్న నగరాల్లో హైదరాబాద్ ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ఇండియా అధ్యక్ష దురదృష్టం ఏంటి అంటే ఇంత వేగంగా పెరుగుతున్న నగరం హైదరాబాద్కి ఎవరు వచ్చినా ఈరోజు పార్టీలు ఇప్పుడు ఏం మాట్లాడినా బయటికి రఘు గారు భట్టి గారు వాళ్ళకు కూడా దోస్తులు ఉన్నారు అధ్యక్ష వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉన్నారు బయట నుంచి వచ్చే వాళ్ళు వస్తుంటారు హైదరాబాద్ ఎంత మారింది ఎట్లా మారింది హైదరాబాద్ ఎట్లా కనబడుతుంది వాళ్ళకు కూడా చెప్పేవాళ్ళు చెప్తానే ఉంటారు ఎంత బాగా మారిందనేది సరే వాళ్ళ మనసు ఇక్కడ ఒప్పుకోవడం మైక్లో చెప్పడానికి ఒప్పుకోకపోవచ్చు కానీ వాళ్ళ అంతరాత్మ కూడా తెలుసు సార్ ప్రైవేట్ సంభాషణలో వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు సార్ అధ్యక్ష ఇంత వేగంగా ఎదుగుతున్న నగరం ఇంత వేగంగా ఎదుగుతున్న నగరం ఇంత బాగా ఎదుగుతున్న నగరం ఇంత చక్కగా శాంతి భద్రతలు మెయింటైన్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్లు ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలు సృష్టిస్తూ భారతదేశానికి ఒక ఎకనామిక్ ఇంజన్గా మారిన నగరం ఇట్లాంటి నగరానికి చేయూతనివ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం కనీసం
ఈ మెట్రో రైళ్ల విషయంలో కూడా ముందుకు రావడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను స్వయంగా హర్దీప్ సింగ్ పూరి గారని మినిస్టర్ ఉంటారు అధ్యక్ష, ఆయనను బడ్జెట్ కంటే ముందు ఢిల్లీకి వెళ్ళి కలుద్దామని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, అపాయింట్మెంట్ అడిగినాను, అపాయింట్మెంట్ ఇవ్వరు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పోయి ఇద్దామంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. చివరికి మా అరవింద్ కుమార్ గారిని పంపించి, మా స్పెషల్ చీఫ్ సెక్రటరీని వాళ్ళ సెక్రటరీ గారికి ఇప్పించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అక్కడ మొత్తం ఢిల్లీ మెట్రో ద్వారా దాని వెట్టింగ్ కూడా చేయించి, దాని మొత్తం ఆడిటింగ్ కూడా చేయించి వారికి సమర్పించి రావడం జరిగింది అధ్యక్ష. ఆ సమర్పించి ఏం చెప్పాము అధ్యక్ష, రెండవ దశ ఎయిర్పోర్ట్ వరకు మేము కట్టుకుంటాం మా సొంత నిధులతో, మీరు కేవలం బిహెచ్ఈఎల్ నుంచి లకడికాపుల వరకు, అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి నాగోల్ వరకు ఏదైతే ఉన్న 31 కిలోమీటర్లు ఉందో దానికి సంబంధించి మీరు చేయూతనివ్వండి, 20% 30% ఎంత ఇస్తారో అది ఇవ్వండి అని అడిగినాం. కానీ ఇంతవరకు మన బడ్జెట్లో ఏమైనా పెడతారనుకున్నాం, అందులో ఏమీ లేదు సార్. దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, వీళ్ళంత వివక్షతో మేము ఊరికే అంటలేం, ఆధార సహితంగా చెప్తున్నాం తప్ప ఆధార రహితంగా మాట్లాడడం లేదు. అధ్యక్ష, బెంగళూరు మెట్రో ఫేజ్ 2 అక్కడ 59,000 కోట్ల ఎస్టిమేట్ చేస్తే అందులో కేంద్ర ప్రభుత్వం ఒక 20% వాటా, 11,866 కోట్ల రూపాయల వాటా అక్కడ ప్రకటించారు. దాంతోపాటు సావరిన్ గ్యారంటీ అంటే స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి రాకుండా, ఎఫ్ఆర్బిఎం లిమిట్కి ఇబ్బంది కాకుండా సావరిన్ గ్యారంటీ పేరిట కేంద్ర ప్రభుత్వం స్వయంగా 29,664 కోట్ల గ్యారంటీ కూడా ఇచ్చింది. అక్కడ మనకు మాత్రం ఆ రకంగా ముందుకు రారు సార్. అదేవిధంగా చెన్నై మెట్రో వాళ్లకు రెండవ దశ 83,993 కోట్లతో వాళ్ళు తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఈక్విటీ 16,799 కోట్లు, అంటే ఇదివరకు వాళ్ళకు అనుకూలంగా ఉన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చింది, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వాళ్ళకు అనుకూలంగా లేదు కానీ ఇదివరకు ఉన్నప్పుడే ఇచ్చినారు. తర్వాత సావరిన్ గ్యారంటీ కింద 41,996 కోట్లు, అంటే మొత్తంగా 58,795 కోట్లు చెన్నై మెట్రోకి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ అధ్యక్ష, ఉత్తరప్రదేశ్లో ఒక 6 పట్టణాల్లో లక్నో, ఆగ్రా, కాన్పూర్, గోరఖ్పూర్, వారణాసి, అదేవిధంగా అలహాబాద్, ఈ 6 పట్టణాలు హైదరాబాద్ కంటే ఏ రకంగా చూసినా చిన్న పట్టణాలు సార్, చాలా చిన్న పట్టణాలు. అక్కడ అన్నింటిలో కూడా కేంద్ర ప్రభుత్వం 20% వాటా ఇచ్చి, సావరిన్ గ్యారంటీ ఇచ్చి ఆ చిన్న పట్టణాల్లో కూడా మెట్రో కోసం చేయూతనిస్తూ ఉంది. అదేవిధంగా గాంధీనగర్ గుజరాత్, అక్కడ కూడా సేమ్, అక్కడ కూడా సావరిన్ గ్యారంటీ, అక్కడ కూడా 20%, అంటే వడ్డిచ్చేవాడు మనవాడైతే ఎక్కడన్నా పెట్టుకోవచ్చు అన్నట్టు అధ్యక్ష. అక్కడ వాళ్ళ రాష్ట్రాలు, వాళ్ళ బీజేపీ ప్రభుత్వాలు, వాళ్ళకు అనుకూలంగా ఉండేటోళ్ళు, వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తేటోళ్ళు ఉంటేనేమో ఈ రకంగా చేస్తారు. అదే హైదరాబాద్ మెట్రో గురించి అడిగితేనేమో మా ఎండీ గారు పోయారు, ఎండీ గారు పోయి అక్కడ ఢిల్లీలో అధికారులతో సంప్రదింపులు చేస్తే వయబిలిటీ ఉంటుందా, ప్యాసింజర్లు వస్తారా అని చెప్పి అడగోలు క్వశ్చన్లు కొర్రీలేసి వెనుకకు పంపడం తప్ప, ఇంత పెద్ద నగరం, 20,00,000 మంది ఉండే నగరానికి మాత్రం చేతులు రావడం లేదు, మనసు రావడం లేదు, వయబిలిటీ లేదట, ప్యాసింజర్లు లేరంట. అధ్యక్ష, చూస్తున్నాం అధ్యక్ష, సోషల్ మీడియాలో వీడియోలు గింగిరాలు కొడుతున్నాయి, ఎట్లా అమీర్పేట స్టేషన్ కిక్కిరిసిపోతున్నది, ఎట్లా ప్రయాణికుల ఒత్తిడి తట్టుకోలేక మా మీద ప్రెషర్ ఉన్నది, అదనంగా కోచ్లు పెంచండి, అదనంగా ట్రైన్లు పెంచండి అని ఒత్తిడి ఉన్నదో అందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఇక వయబిలిటీ, గోరఖ్పూర్లోనేమో ప్యాసింజర్లు ఎక్కుతారట, అలహాబాద్లు ఎక్కుతారట, హైదరాబాద్లు ఎక్కరట, ఇది ఎక్కడి నీతి సార్, నాకు అర్థం కాదు. ఇంత దుర్మార్గంగా, ఇంత పగబట్టినట్టు, ఒక శత్రుదేశం మీద పగ పెంచుకున్నట్టు తెలంగాణ ప్రజల మీద పగబట్టడం అనేది ఎంతవరకు తగునో ఆ ప్రధానమంత్రి గారి విజ్ఞతకి, ఆయన ప్రభుత్వ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను సార్.